Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ గెలుపు తంత్రం రెండవ జాబితా రెడీ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల మార్పు మొదలుపెట్టారు. సీట్ల మార్పుతో చోటు చేసుకునే పరిణామాల కంటే పార్టీ గెలుపే కీలకమని తేల్చి చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు అమలు చేస్తూ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని అధికారికంగా ప్రకటించారు. ఎవరిని మారుస్తున్నారో వారితో చర్చలు మొదలయ్యాయి. తాజా జాబితా పైన ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలలో ఏ చిన్న అవకాశం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు పైన నిర్ణయాలు పార్టీలో సంచలనంగా మారాయి. అయితే ఎవరిని మార్చాలనే ఉద్దేశం తనకు లేదని, కానీ పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఎస్సీ బీసీ వర్గాలకు సీట్లు మార్చి మరో నియోజకవర్గం కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఇతరుల నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మార్చినా సీటు కోల్పోయిన వారికి భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని అధికారికంగా ప్రకటించారు. తూర్పుగోదావరిలో జగ్గంపేట, పిఠాపురం, ప్రతిపాడులోనూ మార్పులు ఖరారయ్యాయి. ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో మార్పులు ఆసక్తికరంగా మారాయి. 11 మంది మార్పులతో ఖరారు చేసిన జాబితాలో కొండపిక్కి మంత్రి సురేష్, అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న అశోక్ బాబును వేమూరుకు, మంత్రి నాగార్జునను సంతనోతలపాడుకు మార్పు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు సిద్ధా రాఘవరావు, అన్నా రాంబాబు, కరణం బలరాంతో పార్టీ నాయకత్వం మంతనాలు చేసింది. బాలినేని ఎంపీ మాగుంటతో సమావేశం కానున్నట్లు సమాచారం. పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డితో హైదరాబాద్లో బాలినేని సమావేశమయ్యారు. సిట్టింగుల పైన ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడ మార్పులు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేనికి గిద్దలూరు బాధ్యతలు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావును మార్కపురానికి, చీరాలకు మోపిదేవి లేదా ఆమంచిని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డికి గిద్దలూరు ఇచ్చి బాలినేని మాగుంట పోటీకి సిద్ధంగా ఉంటారనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. అదే సమయంలో ఒంగోలు ఎంపీగా బాలినేని పేరును పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అయితే మార్పులపైన ఇప్పటికే ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. ఒకరిద్దరితో మినహా ఎక్కడా సమస్యలు లేవని తెలుస్తోంది. భవిష్యత్తు పైన ఇస్తున్న హామీలతో వారు సహకరించేందుకు ముందుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పాటుగా బీజేపీ కలిస్తే ఆ 3 పార్టీల సీట్ల ఖరారులో టీడీపీ ఇన్ఛార్జీలు భారీగా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. దీంతో రానున్న రోజులలో సీట్లు దక్కని వారి రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.